ఏంటి సార్ అసలు అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదా? రామ్నాథ్ గారు. ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇటీవల అమరావతి మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కొద్దిగా మార్పు ఉందేమో అనుకున్నాం. ఆ రోజు ఇదే అంశం పైన సిఆర్డీలో ఆర్పై జోన్ లో ఉన్న వాళ్ళ పేదల పట్టాలకు ఏం చేస్తారు అన్నప్పుడు, ఏం చేస్తాం, ఎవరికి అన్యాయం చేయం, వాళ్ళు అక్కడే ఉంటామంటే ఉండిస్తాం, లేదు మాకు మా ప్రాంతాల్లోనే స్థలాలు ఇవ్వండి అంటే ఇస్తామంటూ రెండు ఆప్షన్లు చెప్పారు. అప్పుడు ఓకే, కొద్దిగా కూల్ గా డీల్ చేయడానికి రెడీ అవుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అనిపించింది. కానీ నిన్న కలెక్టర్ల సమావేశంలో నేరుగా వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేసేయండి అన్నట్టుగా మాట్లాడిన తర్వాత ఓల్డ్ వర్షన్ ని హఠాత్తుగా తెరపైకి చంద్రబాబు నాయుడు గారు తెచ్చేశారా అని అనిపించింది. పేదలు అక్కడ ఉండడానికి వీలు లేదు అని అంటున్నారు. దాంతోపాటు వేర్వేరు ప్రాంతాల వారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారని కూడా మాట్లాడారు. ఆ 50,000 మందిలో గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళే, అంటే పక్క ప్రాంతానికి చెందిన వాళ్ళే. వారే వేర్వేరు ప్రాంతాల వాళ్ళు అయినప్పుడు ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకోటి ఒక్క నిమిషం రామనాథ్ అన్న, ఒక్క మాట, వాళ్ళు సిఆర్డీఏ పరిధిలో వాళ్ళే. గుంటూరు కృష్ణాని మన పక్క అంటాం కూడా సిఆర్డీఏ అంటే వాళ్ళు ఇప్పుడు సిఆర్డీఏ రేడియస్ లో వాళ్ళకే ఇచ్చాం. సిఆర్డీఏ దాటి ఎక్కడో ఏలూరు అవతల వాళ్ళకో పరిధిలో ఉన్న వాళ్ళకే అక్కడ నివసించే హక్కు లేకపోతే ఇంక ఎవరి రాజధాని అది? మేజర్ ఇప్పుడు ఎవరి కోసం అది? మీరు చెప్పిన సిఆర్డీఏ, సిఆర్డీఏ బోర్డర్లు ఎక్కడెక్కడో పెట్టారు. ఆ సిఆర్డీఏ కూడా మరి దూరం కూడా కాదు. ఆ సిఆర్డీఏ లోపల మరి ఆ రాజధానికి ఆనుకున్న గ్రామాలని, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ నవలూరు, దుగ్గిరాల, లేదంటే మీరు అన్నట్టు అవతల విజయవాడ టౌన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇస్తే వద్దంట. మరి ఎవరికి ఇవ్వాలి సిఆర్డీఏలో కాకుండా? రామనాథ్ గారు కంటిన్యూ చేయండి అన్న. అంటే రాజధాని అన్నాక కేవలం కొందరికి మాత్రమే అక్కడ ఉండాలనుకుంటున్నారా? అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానం చూస్తూ ఉంటే అమరావతిలో లోపల ఎవరు కూడా పేదలు ఉండడానికి వీల్లేదు. వాళ్ళు సాయంత్రం బయట ప్రాంతాల నుంచి క్యారీ కట్టుకొని వచ్చి అక్కడ పెద్దవాళ్ళ ఇళ్లలో పనిచేసి సాయంత్రం ఆరయ్యేసరికి అక్కడ కనిపించకుండా బయటికి వెళ్ళిపోవాలి అన్న ఒక సిద్ధాంతాన్ని ఏమైనా తెరపై తెస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ 50,000 మందినే తరివేస్తున్నారని. లేదు, ఇదివరకు కూడా 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఆ రాజధాని పరిధిలోని పేదలను అందరినీ తరిమే కార్యక్రమం తెరచాటుగా చేశారు. వరల్డ్ బ్యాంక్ 2017లో సెప్టెంబర్ లో వరల్డ్ బ్యాంక్ టీం అమరావతిలో పర్యటించింది. ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది దీనిపైన అని చెప్పి విస్తృతంగా పర్యటించినప్పుడు రైతులతో కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. దాంతో వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్ లోనే పొరపాటున ఒక నివేదికను బయట పెట్టేసింది. పెట్టకో తర్వాత వెనక్కి తీసేసినప్పటికీ పెట్టేసి ఏం చెప్పారు, అమరావతిలో భూసేకరణ అనేది చాలా బలవంతంగా జరిగింది, ఇక్కడ పర్యావరణానికి భారీగా హాని జరుగుతోంది, సామాజికంగా అసమానతలు ఏర్పడుతున్నాయి, కొందరు బతికే పరిస్థితి కూడా కోల్పోతారు అంటూ వరల్డ్ బ్యాంక్ తన నివేదికను వెబ్సైట్ లో పెట్టింది. కానీ ఎక్కడి నుండి ఒత్తిడి వచ్చిందో కానీ హఠాత్తుగా వెబ్సైట్ నుండి తీసేశారు. దానికి ఎందుకు కారణం ఏం చెప్పారంటే, మేము ఇది ఇంటర్నల్ రిపోర్టు, కేవలం వరల్డ్ బ్యాంక్ బోర్డులో చర్చించుకునేందుకు మాత్రమే దీన్ని రెడీ చేసుకున్నాం, పొరపాటున పోస్ట్ చేశామంటూ తీసేశారు. కానీ వరల్డ్ బ్యాంక్ తన పర్యటనలో ఏం గుర్తించింది ప్రతినిధుల బృందం అన్నది అయితే వెలుగులోకి వచ్చింది. ఆ వెంటనే సిఆర్డీఏ కూడా ఒక రిపోర్టును విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్ రిపోర్టుకు కాస్త భిన్నంగా ఉంటే బాగోదు అనుకుందేమో కానీ సిఆర్డీఏ కొన్ని నిజాలను అప్పుడు అంగీకరించింది. ఇక్కడ రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణానికి ఇబ్బంది ఉంటుంది, ఆహార ఉత్పత్తుల పైన కూడా ప్రభావం పడుతుంది, కూలీలు అంటే చిన్న చిన్న కూలీలు కూడా వలసపోయే పరిస్థితి ఉంటుంది అని సిఆర్డీఏ తన రిపోర్ట్ లో చెప్పింది. అంటే ఆ రోజు నుండి అక్కడ ఉన్న కూలీల్ని మెల్లగా తరిమివేయడం మొదలుపెట్టారు. ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూగా నేను చూడడం లేదు ఈశ్వర్ గారు. ఎందుకంటే వీళ్ళు 50,000 మంది ఇళ్ల మంది పట్టాలు ఇవ్వడమే అక్కడ తప్పు అయితే, అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు 100 ఎకరాలు వచ్చేసి అక్కడ కొనేశారు. అక్కడ మాత్రం ఎవరు ప్రశ్నించడం లేదు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎలా మీరు ఇళ్ల స్థలాలు భారీగా భూములు కొంటారని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రశ్నించలేదు, ఏ ప్రభుత్వము ప్రశ్నించలేదు. అంటే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి, అక్కడ భూములు ఉన్న వాళ్ళు మాత్రమే. డబ్బున్నవాడు కొంటాడు సార్, డబ్బు లేని వాళ్ళకి ప్రభుత్వం ఇస్తుంది, ఇంతే కదా తేడా, అక్కడ పెద్ద తేడా ఏం లేదు కదా. ఆ కరెక్ట్ చెప్పారు ఈశ్వర్ గారు. ఎప్పుడైనా సరే ఒక బలవంతుల సమూహం ఒక ప్రాంతం మీద పడి అక్కడ ఉన్న బలహీనుల్ని చిదిమేసేందుకు తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక అండ ప్రభుత్వం నుంచి, ఓకే, ప్రభుత్వం ముందుకు రావాలి. ఎస్ మేమున్నాం, మీరు భయపడద్దండి ఎవరు వచ్చినా. కానీ ఇక్కడ ప్రభుత్వ అధినేత 50,000 మంది ఇళ్ల పట్టాలని వెనక్కి తీసేసుకొని వాళ్ళు కావాలంటే వాళ్ళ సొంత ఊర్లలో ఇచ్చేసేయండి అని ఈ రోజు సింపుల్ గా చెప్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత దూరం వెళ్తున్నారు అనేది ఆలోచించాలి. దాంతోపాటు ఈరోజు అక్కడ భూముల గురించి, అక్కడ రైతులు భూములు ఇచ్చిన రైతుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. కానీ గ్రీన్ జోన్ అనేది ఒకటి తెచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. గ్రీన్ జోన్ అనేది ఒకటి తెచ్చారు. అవును, ఆ గ్రీన్ జోన్ పరిధిలోనే, అంటే ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు సిఆర్డీఏ పరిధిలోనే ఉన్న కృష్ణా జిల్లాకు సంబంధించి అనేక మండలాన్ని గ్రీన్ జోన్ లోకి పెట్టేశారు. గ్రీన్ జోన్ అంటే ఏంది, అగ్రికల్చర్ జోన్ అని చెప్పారు. తర్వాత 2050 వరకు సిఆర్డీ అధికారికంగా చెప్పింది, 2050 వరకు
మీ భూముల్లో కేవలం వ్యవసాయమే చేయాలి, మీరు ఇల్లు కూడా కట్టుకోకూడదు, లేఅవుట్ వేయకూడదు, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ అధికారికంగా సిఆర్డీ వాళ్ళు చెప్పారు. అంటే ఎందుకు చేశారు ఈ పని అంటే, తమకు కావాల్సిన ప్రాంతంలో మాత్రమే ఒక రియల్ ఎస్టేట్ భూమి ఏర్పడాలి, సిఆర్డీఏ మొత్తం పరిధిలో రియల్ ఎస్టేట్ భూమి వస్తే అసలైన తమకు కావాల్సిన వాళ్ళు ఉన్న చోట రియల్ ఎస్టేట్ భూమికి అంత వాల్యూ ఉండదు. కాబట్టి చుట్టూ ప్రాంతాన్ని ఒక గ్రీన్ జోన్ గా చేసేసి అక్కడ ఇల్లు కట్టకూడదు, ఎలాంటి లేఅవుట్లు వేయకూడదు అన్న ఒక కండిషన్ పెడితే ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆడ రాజధానులు తమకు ఏదైనా ఉండాలి అని కొనుగోలు చేసేందుకు వచ్చిన వాళ్ళు మొత్తం వచ్చి తాము ఎక్కడైతే ఏ పరిధిని అయితే నిర్మాణాలు కలవ చేశామో అక్కడే కొంటారు, హఠాత్తుగా భూముల విలువలు వందల కోట్లలోనికి వెళ్ళిపోతాయన్న ప్లాన్ చేశారు. అప్పటి వరకు ఇదే గ్రీన్ జోన్ లో ఉన్న మండలాల్లో అప్పటి వరకు ఎకరా కోటి రూపాయల వరకు వెళ్ళింది, అంటే సిఆర్డీఏ కదా అని. కానీ ఎప్పుడైతే ఆ ప్రాంతాలన్నీ ఆ మండలాలన్నీ గ్రీన్ జోన్ గా ప్రకటించారో 2-3 రోజుల్లోనే 10 లక్షలు పడిపోయిందండి. అట్లా కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు, 1 కోటి రూపాయల నుంచి 10 లక్షలకు పడిపోయింది రోజుల వ్యవధిలో. వీళ్ళు నష్టపోవాలి, వీళ్ళు పెరగాలి, వీళ్ళు నష్టపోతేనే వీళ్ళు పెరుగుతారు. వీడు అనగా వీడి నేలపైకి తొక్కేస్తే, నేలలోకి తొక్కేస్తేనే వీడు ఆకాశం అంతా ఎదుగుతాడు, అంతేనా సిద్ధాంతం? అంటే అభివృద్ధిని మొత్తం మనం అనుకున్న ప్రాంతంలోనే పెడితే అప్పుడు అక్కడే అందరి ఫోకస్ ఉంటుంది, అక్కడే కొనేకి వస్తారు, విపరీతంగా భూమి వస్తుంది అని చెప్పి ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించారు. కనీసం కూతురు పెళ్లికో, పిల్లాడి చదువు కోసమో ఒక ఎకరం అమ్ముకొని బాగుపడదామన్న పరిస్థితిని కూడా లేకుండా చంద్రబాబు నాయుడు హయాంలో గ్రీన్ జోన్ అనే ఒక బండ తెచ్చి రైతుల మీద వేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టారు. ఇలాంటి వైఖరి ఉంది. అంటే ఎటువైపు నుండి చూసినా సరే అక్కడ ఎవ్వరూ రావడానికి వీల్లేదు, మొత్తం అభివృద్ధి అంతా మాకే జరగాలి. చంద్రబాబు నాయుడు గారు మన శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా మరో థీరీని కూడా ఆవిష్కరించారు. హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా చూపెడుతూ 95 లక్షల రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 కోట్ల రూపాయలకు వెళ్ళింది. హైదరాబాద్ లో ఒక్క ఎకరం అమ్ముకుంటే జీవితాంతరం లగ్జరీగా బతకడంతో పాటు ఆదిలాబాద్ లాంటి జిల్లాలకు వెళ్ళి అక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకుంటున్నారు, పెద్దగా భారీగా భూములు కొనేసి అదే డబ్బులతో అని చెప్తున్నారు. అంటే అమరావతిలో కూడా అలాంటి పరిస్థితి రావాలి అంటున్నారు. సరే, ఒక ఎకరం ఉన్న వ్యక్తి ఫ్యూచర్ లో అమరావతిలో 100 కోట్లకు అమ్ముకొని మళ్ళా పక్కకి వెళ్ళి వెనుకబడిన జిల్లాల్లో విపరీతంగా భూములు కొంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఒక్క సెంటు భూమి లేని వాడు ఎలా బతకాలి? ఒక ఎకరం 100 కోట్లు చేసిన తర్వాత ఇంకా సామాన్యుడు వచ్చి అక్కడ ఒక సెంటు భూమి కొనగలుగుతారా? ఒక ముఖ్యమంత్రి పేదల గురించి ఆలోచించకుండా కేవలం ఎంతసేపు రియల్ ఎస్టేట్ భూమ్ ఒక ఎకరం 100 కోట్లకు వెళ్తేనే అది అభివృద్ధి అనే పాలసీ మీద స్టికాన్ అయినప్పుడు తెలంగాణలో కూడా 100 కోట్ల పైన చాలా విమర్శలు వచ్చాయి సార్. ఒక మొదటి రోజేమో ఆహా 100 కోట్లు అన్నారు, 2వ రోజు నుంచి అసలైన విమర్శలు మొదలయ్యాయి. అవును, ఇట్లా ఎటు తిరిగి రాజధానిలో అంతా ఒక కేవలం పేదలకు అవకాశం లేకుండా చెప్పాలంటే సిఆర్డీఏ కాస్త ఏదో కాంప్లెక్స్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా చేశారు. ఒక కాంప్లెక్స్ లాగా నిర్మించేసుకుని మీరు ఉదయం వచ్చి పని చేసి ఆ కాంప్లెక్స్ లో ఉంటే సాయంత్రం వెళ్ళిపోవాలి అన్నట్టు, ఏదో కలికి సినిమాలో టైప్ లో వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా తప్పు. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చినవి మళ్ళా వెనక్కి తీసుకోవడం అంటే పూర్తిగా ఇంకెవరికి మీద కూడా ఇది రాజధాని మాది అన్న అభిప్రాయం కలగకుండా చేశారు. 2014-19 మధ్య తప్పు చేశారు. అమరావతి మా రాజధాని అని చెప్పి ఏ జిల్లా వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. చివరకు ఈ గ్రీన్ జోన్ కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాలో పరిధిలో వాళ్ళు కూడా ఓన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే పరిస్థితి తెస్తున్నారు. ఇలా ఎవరు ఉండడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి అమరావతిని కూడా మీరు ప్రైవేట్ గా నిర్మించుకోవచ్చు కదా, మళ్ళా 15,000 కోట్ల రూపాయలు అప్పు ప్రభుత్వ ఖాతాలో తెచ్చి అక్కడ డెవలప్ చేసుకుని ఆ అప్పును మాత్రం అన్ని ప్రాంతాల వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వస్తుంది. అంటే కేవలం మా ఇష్టానికి చేస్తాం, సెంటు కంపు అని ఎందుకు రాశారు? ఇంకొక పాయింట్ చెప్పండి, సెంటు కంపు గురించి మాట్లాడండి, చెప్తాను నేను మళ్ళీ. సెంటు కంపు గురించి ఎందుకు రాసి ఉంటారు అంటే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలుపులో చాలా మంది కీలక పాత్ర పోషించారు. అవును, వాళ్ళలో పెట్టుబడిదారులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, అందరికి. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలన్నింటినీ కొనసాగించాం, తన్ని తరిమేస్తాం అన్న ఒక ధీమాని వాళ్ళలో కలిగించేందుకు నేరుగా పేదలు అక్కడికి రావడం కంపు అని రాశారేమో అని నా అభిప్రాయం కలిగింది. దాంతోపాటు అమరావతి కోసం డబ్బులు చందాలు వసూలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు లేటెస్ట్ బయటకు వచ్చింది. కానీ మీరు గమనిస్తే ఈశ్వర్ గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అన్నా క్యాంటీన్ల పైన కూడా ఇలాంటి ప్రతిపాదన తెచ్చారు. 2014-19 మధ్య బాగా గుర్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి హుండీలు పెట్టారు, ఎక్కడంటే అక్కడ హుండీలు పెట్టి చందాలు వేయండి అని. అన్నా క్యాంటీన్ల నిర్వహణ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాగే విరాళాలు సేకరించి దాన్ని నడుపుతోంది. మనం కూడా అన్నా క్యాంటీన్లను ఆ తరహాలోనే నడపాలి, కాబట్టి విరాళాలు సేకరించేందుకు సిద్ధంగా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు. అంటే
మొత్తానికంతా ఎక్కడెక్కడో డివేట్ అవుతూ ఉన్నారు, చెప్పింది ఒకటి ఎన్నికల ముందు చేస్తున్నది ఒకటి అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఈశ్వర్ గారు. ఎస్ కరెక్టే.